అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ బొమ్మల కొలువు అసలు ఎందుకు పెడతారు ఎప్పుడు పెడతారు అన్న సందేహం తప్పకుండా వస్తుంది నిజానికి బొమ్మల ద్వారా తమ సంస్కృతి సంప్రదాయాలను తెలియపరచడమే బొమ్మల కొలువు ముఖ్య ఉద్దేశం అయితే అవి పండగ సందర్భాల్లోనే ఎందుకు పెట్టాలి అనే మరొక సందేహం వస్తుంది భాద్రపద మాసంలో చివరి 15 రోజులను యుద్ధపక్షం అంటారు బొమ్మల కొలువులో చెక్క మెట్లు బల్ల చేయించి పెడతారు ఈ బల్ల మెట్లు ఎప్పుడూ బేసి సంఖ్యలో ఉండాలి బొమ్మల కొలువు అసలు ఎందుకు పెడతారు అనే విషయం వెనుక ఒక కథ కూడా ఉంది భాద్రపద మాసంలో చివరి 15 రోజులను యుద్ధపక్షం అని అంటారు పక్షం అంటే 15 రోజులు ఈ 15 రోజులు దేవతలకు రాక్షసులకు పెద్ద యుద్ధం జరిగిందట ఈ యుద్ధంలో క్రమంగా దేవతలు ఓడిపోతారు ఓడిపోయిన దేవతలు రాక్షసుల అరాచకాలు తట్టుకోలేక యుద్ధభూమి నుంచి దూరంగా పారిపోయి అరణ్యంలో ఆశ్రమాలు నిర్మించుకొని జీవించసాగారు తమను ఈ విజయ పరాభవం నుండి రక్షించమని ఆపద నుండి కాపాడమని తమ ఇష్టదైవాన్ని ప్రార్థించారు కొన్ని సంవత్సరాలు నిష్టతో ఆ పూజలు సాగాయి ఒక దశమి నాడు జగన్మాత ప్రసన్నమై పురుషులకు వివిధ రకాల ఆయుధాలను ప్రసాదిస్తుంది స్త్రీలకు రంగులతో అలంకరించిన విగ్రహాలను ఇస్తుంది పురుషులందరూ దేవీమాత ఇచ్చిన ధైర్యంతో సాహసోపేతులయ్యి రాక్షసుల మీద తిరిగి యుద్ధానికి వెళ్తారు వారి స్త్రీలు తమకు ఇచ్చిన విగ్రహాలను ఒక చోట నిలిపి పూజలు చేస్తారు ఆ విధంగా స్త్రీలు దేవతలను పూజించడం వల్ల వచ్చే పుణ్యఫలం వల్ల వాళ్ళు రాక్షసులను నుంచి తప్పించుకోగలుగుతారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా బొమ్మల కొలువు పెట్టే సాంప్రదాయాన్ని మనం అలవర్చుకొని ఆచరిస్తూ ఉన్నాము బొమ్మల కొలువులో బొమ్మలు పడమటి ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ పెడతారు పసుపుతో వినాయకుణ్ణి చేసి తమలపాకులో పెట్టి దీపం పెట్టి పూజ చేసి మొదలు పెడతారు ముక్కనుమ రోజు అందరి దేవతలను బొమ్మల రూపంలో ఒకే దగ్గర ఉంచి పూజ చేస్తారు స్త్రీలు ఇలా పెట్టి పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారనే దృఢ విశ్వాసం కలిగి ఉంటారు బొమ్మల కొలువులో పాడే సాంప్రదాయ పాటలు పాడి హారతులు ఇచ్చి వైవిధ్యంగా పూజలు చేస్తారు భోగి ముందు రోజు అన్నీ సిద్ధం చేసుకుని ఉదయాన్నే భోగి స్నానాలు సాయంత్రం బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు సంక్రాంతి నాడు ప్రత్యేక పూజలు హారతులు కనుమ రోజు అర్చన ఉద్వాసన చేస్తారు సాంప్రదాయ పునాదుల మీద కూళ్ళు కట్టుకున్న పండుగకి బొమ్మల కొలువు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఈ వేడుక చూడడానికి రెండు కళ్ళు చాలవు ఒకటా రెండా రకరకాల బొమ్మలు రంగుల బొమ్మలు ఒకటాన్ని మించిన మరొకటి ఒకటి ఉన్నట్టుగా మరొకటి ఉండకపోవడం పెద్ద విశేషం సంక్రాంతి బొమ్మల కొలువు వేడుక చేయడానికి వెనుక గొప్ప ఆంతర్యం ఉంది పురాణ ఘట్టాలను గుర్తుకు తెచ్చేలా బొమ్మల కొలువు వీటి ద్వారా పురాణ విశేషాలు మన తర్వాతి తరం వారికి తెలియజేయాలనే సంకల్పంతో ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు భోగినాడు పెట్టి కనుమనాడు ఎత్తేస్తారు సంక్రాంతి బొమ్మలు 3 రోజులు పండుగ చేస్తారు బొమ్మల కొలువు పెట్టడం కేవలం భక్తిప్రదాయమే కాదు విజ్ఞానదాయకం వినోదాత్మకం ఈ సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణతో పాటుగా కళాత్మక దృష్టిని పెంపొందించేలా చేస్తుంది ఈ బొమ్మల కొలువు బొమ్మల కొలువులో బొమ్మలను అందంగా అలంకరించడమే కాకుండా మేము ఈ విధంగా సాంస్కృతిక సాంప్రదాయానికి అద్దం పట్టేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో గొప్పగా ఘనంగా చేసుకుంటాము ఆ సాంస్కృతిక సాంప్రదాయాలు మన సాంప్రదాయానికి అద్దం పట్టేలా ఉంటాయి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దామా
అద్భుతమైన నృత్య ప్రదర్శన చూశారు కదా. సంక్రాంతి, ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా మారి భూలోకానికి వచ్చి భూలోకాన్ని పరిపాలిస్తాడని, ప్రతి సంవత్సరం అతని వాహనం అతని పరివారం మారిపోతూ ఉంటాయని పురాణ గాథలు చెబుతున్నాయి. అతడే సంక్రాంతి పురుషుడు. ఆ సంక్రాంతి పురుషుణ్ణి సుంకురమయ్య అంటారు. ఈ చరాచర జగత్తును నడిపిస్తూ ఉంటాడని, ఆయన్ని స్వాగతిస్తూ ఆయన గౌరవార్థం సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. మనమంతా కాలపురుషుణ్ణి దృష్టిలో బొమ్మలమే. ఈ బొమ్మలను రక్షించే భారం నీదే సుమా అని సుంకురమయ్యను వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ బొమ్మల కొలువు చేసుకుంటారు. ఈ బొమ్మల కొలువులో మొదట పసుపుతో వినాయకుణ్ణి చేసి పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సుంకరమయ్యగా భావించి ఆహ్వానం పలికి పూజిస్తారు. తర్వాతే తక్కిన బొమ్మలు పెడతారు బొమ్మల కొలువులో. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, మన ఇతిహాసాలు, పురాణాలు చూపించడానికి బొమ్మల కొలువు అద్భుతమైన మార్గమనే చెప్పాలి. బొమ్మల కొలువులో మహిళలు స్వయంగా తయారు చేయడమే కాకుండా పిల్లలు కూడా స్వయంగా తయారు చేయడం వలన వాళ్ళ సృజనాత్మకత బయటపడుతూ వెలుగులోనికి వస్తూ ఉంటుంది. దీనికి ఇది ఒక అద్భుతమైన మార్గమని చెప్పుకోవాలి. ఇలా బొమ్మల కొలువు ఘనంగా నిర్వహించడమే కాకుండా బొమ్మల కొలువుతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ఈ విశేషాలు మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.